గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. గాజువాకలో కొలువు తీరిన అతి భారీ గణనాథుని మీరు ఇప్పుడు చూస్తున్నారు. శ్రీ పార్వతి పుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవక్త మహాకాయ కాచాయనీ నాద సంజాత స్వామి శివసిద్ధ విఘ్నేశ. ఎస్వి ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది గణనాథుని ఉత్సవాలు గాజువాకలో ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. ఈ ఏడాది 117 అడుగుల అతి భారీ వినాయక విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది స్వామివారు అనంత పంచముఖ మహాగణపతిగా భక్తుల పూజలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో పూజలు ప్రారంభమవుతాయి. 21 రోజుల పాటు ఇక్కడ గణనాథుని ఉత్సవాలు నిర్వహించడానికి ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణమేంటి, కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల పాటు శ్రమించి ఈ అతి భారీ గణనాథుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఉత్సవ కమిటీ చైర్మన్ గణేష్ గారు, వాళ్ళ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. గణేష్ గారు, ప్రతి ఏడాది విగ్రహం సైజును పెంచుతూ వెళ్తున్నారు, అయితే లాస్ట్ టైం కొంత అపశృతి కూడా చోటు చేసుకుంది వాతావరణం దృష్ట్యా. సో ఈ ఏడాది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ప్రధానంగా అనంత పంచముఖ మహాగణపతిని ఏర్పాటు చేయడానికి కారణమేంటి? అందరూ నమస్కారం, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన గాజువాకలో గణేష్ ఉత్సవాలు భారీగా ఏర్పాటు చేయడం జరిగిందండి. కాకపోతే గతంలో జరిగిన చిన్న పొరపాట్లు ఇవన్నీ కూడా దృష్ట్యా ఆర్ఎంబి డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ మేరకు బ్యాక్ సైడ్ అంతా కూడా ఐరన్ స్ట్రక్చర్ వేయించి స్వామివారిని ఒకేసారి 117 అడుగుల విగ్రహంతో మన స్వామివారి దర్శనం ఇచ్చేలాగా 117 అడుగుల విగ్రహం తయారు చేయడం జరిగిందండి. ఈ విగ్రహం ఒక శిల్పికి మన తెలంగాణకు చెందిన కొత్తగూడెం నగేష్ గారి బృందం, వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సాకు సంబంధించి 26 మంది ఆర్టిస్టులు సుమారు 2 నెలలుగా విగ్రహం తయారీలో మొత్తం భాగమే చేశారండి. విగ్రహం మొత్తం కూడా 100% ఈకో ఫ్రెండ్లీ అండి. మీరు చూస్తున్న పంచి కూడా మొత్తం అంతా మట్టి వర్కే, అదంతా కూడా క్లాత్ కూడా కాదు, మొత్తం అంతా కూడా మట్టి వర్కే చేయడం జరిగింది. గడ్డి మట్టి యూజ్ చేసి విగ్రహం మొత్తం తయారు చేయించడం జరిగిందండి. అలాగే ఫ్రంట్ ఎలివేషన్ డెకరేషన్ అంతా కూడా బెంగాల్ లైటింగ్ వాళ్ళు చెందిన వాళ్ళంతా డెకరేషన్ చేయడం జరిగింది. స్వామివారి ప్రత్యేకత ఏంటంటే శ్రీ అనంత పంచముఖ మహాగణపతి స్వామివారిని ప్రతిష్టానికి మా పూజారి గారు ఈసారి ఎటువంటి అడ్డంకులు కానీ మన రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమం కొరకు విగ్రహాన్ని ప్రతిష్ఠించి కాళ్ళ సర్పదోషాలు కానీ ఏమున్నా స్వామిని దర్శించుకుంటే పోతాయని చెప్పి గురుగారు చెప్పడం జరిగింది. ఆ దృష్ట్యా మేము ఆయన సలహాలు తీసుకొని అనంత పంచముఖ మహాగణపతితో 5 తలలతో స్వామివారి దర్శనం వచ్చేలా విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ఫేమస్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అతి భారీ వినాయకుడిని కొలువు తీర్చడం అనేది ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ప్రతి ఏడాది చేస్తోంది. ముఖ్యంగా పర్యావరణ హితంగా గణనాథుని ఉత్సవాలు జరగాలని ఒక మంచి కాన్సెప్ట్తో ఈ భారీ గణనాథుని దర్శించుకోవటానికి వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ గణపయ్యని ఏర్పాటు చేశారు. అయితే ఈ మట్టికి సంబంధించి కానీ మిగతా వాడినటువంటి విగ్రహం తయారీకి వాడిన వస్తువులు కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మట్టి? మట్టి ఇక్కడ లోకల్గా ఫస్ట్ వాడని ఎర్రమట్టి అంతా, జింక మట్టి అంతా కూడా లోకల్ కొప్పాక నుంచి తేవడం జరిగిందండి. ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చిన గంగ నుంచి, మన గంగా వాటర్ నుంచి వచ్చిన బోర్డర్ అక్కడ ఉండే మన గంగా మట్టి తీసుకొచ్చి దీన్ని ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. గడ్డి ఇదంతా కూడా లోకల్గా, గడ్డి ఎన్ని వెదురు బొంగులు ఇవన్నీ కూడా లోకల్గా ఇవ్వడం జరిగింది. విగ్రహం మొత్తం తయారీ మొత్తం అంతా కూడా ఆర్టిస్టులంతా అక్కడ నుంచి మెటీరియల్ గంగా మట్టికి సంబంధించిన కొంచెం వేరే మెటీరియల్ అంతా తెచ్చి వాడడం జరిగింది. మొత్తం 100% క్లియర్, నిమజ్జనం కూడా 1 అవర్లో మొత్తం ఫినిష్ అయిపోయే విధంగా ఏర్పాటు చేసాం. విగ్రహం తయారీకి ఎన్ని రోజులు పట్టింది? అలాగే లడ్డు కూడా చాలా ఫేమస్, భారీ లడ్డు కూడా స్వామివారి ప్రసాదం కోసం అందరూ భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈసారి ఎన్ని కేజీలు సార్? 117 కిలోల స్వామివారి లడ్డుని మన తాపేశం సూరిచి ఫుడ్స్ మల్లిబాబు గారు మళ్ళీ ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా సాంప్రదాయంగా వాళ్ళు పంపిస్తున్నారండి. 25వ తారీఖు ఉదయం స్వామివారి దగ్గర చేరుకుంటుంది లడ్డు. అయిన తర్వాత లాస్ట్ ఇయర్ లాగా అది కూడా వేలం వేసి భక్తులు ఎవరికి ఇచ్చేస్తాం. ఇక్కడ వినాయక చవితి అనేటప్పటికీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇప్పుడు ఉత్సవాలు చేస్తారు. బయట కూడా వచ్చే ప్రతి ఒక్క భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఫ్యామిలీతో చాలా ఆహ్లాదంగా గడపడానికి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఒక జాతర వాతావరణాన్ని మీరు ఎప్పుడు తీసుకొస్తుంటారు. ఈసారి ఏ స్టాల్స్, ఎన్ని రకాల స్టాల్స్ కూడా పెట్టారు? స్టాల్స్ కూడా ఇచ్చారు, ఫుడ్ కౌంటర్స్ దేనికి దాని లాస్ట్ ఇయర్ అన్ని మిక్సింగ్లో ఇచ్చాం. ఈసారి దానికి సపరేట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సూచనలు పాటిస్తూ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పార్కింగ్ ప్లేస్ ఇచ్చేసి ఫుడ్ స్టాల్స్ మనకి
అండ్ మనకి ఫస్ట్ ఎయిడ్ మన మెడికల్ స్టాఫ్ ఇచ్చి మన ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్స్ పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ కూడా మొత్తం మన దేశంలో ఉన్న ఒక 4-5 రాష్ట్రాల నుంచి వర్కర్స్ ఈ స్టాల్స్ మెటీరియల్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రికి చాలా కీలకమైన వ్యక్తి మన ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. వచ్చిన ఫ్యామిలీస్తో వచ్చి దేవుని దర్శించుకొని జాతరలో పాల్గొని వెళ్ళిన ఫీలే మొత్తం క్యారీ చేస్తారు అందరూ. స్వామివారిని దర్శించుకోవడానికి ఉచిత సౌకర్యమే కల్పించారా? అలాగే సమయాలు టైమింగ్ కూడా చెప్పండి. మార్నింగ్ 8 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు స్వామివారి దర్శనాలు ఇస్తున్నాం అండి. అంత ఉచిత దర్శనం ఉంది. అర్చన చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పూజా సామాగ్రి ఖర్చు, అర్చన చేయించుకునే పూజారి గారి ఖర్చు ఉంటుంది. అదంటే ఉచిత దర్శనం అయితే మామూలు దర్శనం చేసినందుకు ఉచిత దర్శనం అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అంటే ఇక్కడ లంక మైదానంలో ఏర్పాటు చేసిన అతి భారీ గణనాథుని ఉత్సవాల్లో మీరు ఉత్సవ కమిటీలో చాలా యాక్టివ్ రోల్ ఉన్నారు. సో స్వామివారిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే గాజువాకలో కొలువు తీరిన స్వామి వల్ల మనకి ఒక పేరు కూడా రావడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్లో ఖైరతాబాద్ వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు అనేవారు. ఇప్పుడు గాజువాకలో ఈసారి ఎంత ఎత్తులో గణపయ్య దర్శనమిస్తారు అనేది ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఈరోజు చెర్రీ చేసిన ఈ యొక్క మంచి పనికి మేము గాజువాక ప్రజలందరూ కూడా, పెద్దలు కూడా అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. చాలా ఆనందకరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి విగ్రహం, పెద్ద విగ్రహం అనేది మనం తెలంగాణలో అటు సైడ్ చూసాం తప్ప మన గాజువాకలోని ఇటువంటి మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి నిజంగా ఈ బొమ్మ రాటేసిన దగ్గర నుంచి మేము ఉన్నాము. మేము అన్ని చూసుకుంటున్నాం చెర్రీ విషయంలో. నేను రోజుకి ఈవినింగ్ కూడా వచ్చి ఇది ఒకసారి అక్కడిని వచ్చి చెక్ చేయు అనేసి అంటే మొత్తం అంతా చూసుకోవడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చి వర్క్ కూడా చేసిన వాళ్ళు చాలా ప్రతిదీ కూడా ఇంట్రెస్ట్గా దీన్ని మళ్ళీ చెయ్యట్టి ఎవరి చేత చూపించుకోకూడదు అనే విధంగా నీట్గా చక్కగా ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తున్నారు. నేను రాత్రి కూడా ఇక్కడే ఉన్నాను. పోలీసు వ్యవస్థ కానీ, మీడియా మిత్రులు కానీ, అలాగే పార్టీ పెద్దలు కానీ, వైవి సుబ్బారెడ్డి గారికి కానీ, కళ్యాణి మేడం గారికి కానీ, అమర్నాథ్ గారికి కానీ, ఎంపీ గారికి కానీ, మా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు, గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారికి కూడా మేమందరం కూడా ఈ బొమ్మ స్టార్ట్ అయిన కానిచ్చి వాళ్ళతో మాట్లాడడం కానీ మేము ఎలా చేయాలి ఏంటని వాళ్ళ నిర్ణయాలు తీసుకొని, పెద్దల నిర్ణయాలు తీసుకొని చెర్రీ ప్రతిదీ చేయడం జరిగింది. చెర్రీ చేసింది ఒక్కడే ఇండివిజువల్గా అయితే మట్టుకు చేయలేదు. అందరు నిర్ణయాలు తీసుకొని చిన్న చిన్నవి లోటు మనం ఒక మంచి పని చేస్తున్నాము అని అంటే మంచి చేసే వాళ్ళు కంటే దాన్ని వెతికి చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి నిజంగా ఇంత మంచి కార్యక్రమం చేసిన అతి చిన్న వయసులో ఇటువంటి మంచి ఆలోచన వచ్చి ఇలాంటి మంచి ఒక గాజువాక సెంటర్లో లంకావారి గ్రౌండ్లో ఇటువంటి మంచి ఒక వినాయకుడిని ఇంత పెద్ద బొమ్మని పెట్టినందుకైతే మటుకు గాజువాక ప్రజలందరూ ఆశీర్వాదాలు ఉంటాయి. 21 రోజు ఉంటుంది ఇది విగ్రహము. ఇది ఏది లోటుపాటు లేకుండా అయితే మటుకు జాగ్రత్తగా ప్రజలు వచ్చి షాపింగ్ చేసుకునే విషయంలో కానీ, ఎగ్జిబిషన్ల విషయం కానీ, ఇక స్టాల్ కానీ అన్నీ కూడా నీట్ అండ్ నీట్గా ఒక సెక్యూరిటీని కూడా పెట్టి పోలీసు వ్యవస్థను పోలీసులు కూడా ఉండి అంత దగ్గరుండి చూసుకునేటట్టు ఒక మంచి వాతావరణాన్ని మంచి 21 రోజుల పాటు జరగబోతున్న అతి భారీ గణనాథుని వినాయక ఉత్సవాలకు సంబంధించి అన్ని టీమ్స్ ఉత్సవ కమిటీ కోఆర్డినేటింగ్తో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఇక్కడ ఉత్సవాలు జరగబోతున్నాయి అంటున్నారు. ఎంతటి అదృష్టం మనకు కల్పించినందుకు ఆ గణనాథుడికి సదా సర్వజ్ఞ మనం కృతజ్ఞులమై ఉండాలి. మన విశాఖను ఇలా కాపాడుతూ ఉండాలి. ప్రజలందరినీ కూడా స్వామి చల్లగా చూసి వచ్చే సంవత్సరం ఇంకా పెద్దది విగ్రహం పెట్టుకునే అదృష్టాన్ని, అవకాశాన్ని స్వామి మనకి కల్పించి. మా అనంత పంచముఖ భారీ గణనాథులు ఈ విగ్రహ రూపంలో స్వామివారి దర్శనం ఏమనిపిస్తుంది? మన పూర్వజన్మ సుకృతం, మన తల్లిదండ్రులు మనకిచ్చిన ఈ దేహం ఇది చూసామంటే అది మన ఆనందం. మన కళ్ళున్నందుకు మనకి ఆనందదాయకం ఇలాగ స్వామిని దర్శించుకోవడం. మనం అందరూ ఒక దగ్గర చేరి ఇలా ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంది మేడం. సో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో గాజువాక పేరు కూడా ఒక బ్రాండ్లాగా మారిపోతుంది. ఖైరతాబాద్ తర్వాత ఏపీ వరకు వస్తే గాజువాక వినాయకుడు. ఈసారి ఎంత సైజులో ఏర్పాటు చేశారు, ఏ రూపంలో స్వామివారి దర్శనమిస్తున్నారని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఏమంటారు? గాజువాక లంకా గ్రౌండ్లో అనంత పంచముఖి 117 అడుగుల భారీ విగ్రహాన్ని ఎస్వి ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయాన్నే వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించడం జరిగింది. 21 రోజుల పాటు ఖైరతాబాద్లో అయితే 9 రోజులు 11 రోజులే కానీ ఇక్కడ 21 రోజుల పాటు ప్రత్యేకమైన పూజలు హోమాలు నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన బారికేడ్స్, తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జీవీఎంసీ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అన్ని విధాలుగా సహకరిస్తుంటారు. మరి హిందూ ధర్మంలో మొదటగా వచ్చేది వినాయక చవితి. వినాయక చవితి తర్వాత దసరా, దీపావళి, సంక్రాంతి ఇవన్నీ వస్తాయి. మరి ఎంత పెద్ద పూజ చేసినా సరే ముందుగా వినాయకునికి పూజ చేశాక చేస్తాము. విఘ్నాలన్నీ తొలగించి విజయాలు సాధించాలని లోక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమం ఎస్వి ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో గణేష్ గారు చాలా చక్కగా ఏర్పాటు చేశారు.
పదేళ్ల క్రితం మేము కూడా మా ట్రస్ట్ తరపు నుంచి 3 సంవత్సరాల్లో నిర్వహించడం జరిగింది. అప్పుడు రామ్ చరణ్ తేజ ఫ్యామిలీతో వినాయక చవితి రోజు ఎవడో సినిమా షూటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ దర్శనం కూడా చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. మొదటి పూజలో కూర్చున్నందుకు ఆనందంగా ఉంది. గణపతి దర్శనంతో పాటు పక్కన అనంత పద్మనాభ స్వామి వారిని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడు విఘ్నేశ్వరుడినే పెట్టేవారు, ఈసారి పక్కన అనంత పద్మనాభ స్వామిని కూడా పెట్టారు. భక్తులందరూ కూడా దర్శనం చేసుకు అనంత పంచముఖ మహాగణపతిగా స్వామివారు భక్తులకు కనువిందు చేయబోతున్నారు. ఇక్కడ లోకల్ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. ఈసారి అనంత పంచముఖ ఆంజనేయ స్వామిగా అంటే వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గణపయ్యని దర్శించుకోవటానికి కేవలం ఒక మతానికి సంబంధించిన వాళ్ళే కాదు, అందరూ వస్తూ ఉంటారు, గణపయ్యని దర్శించుకుంటారు అంటున్నారు. అయితే ఎకో ఫ్రెండ్లీ గణపతిని ప్రతిష్ఠించడానికి ప్రధాన కారణం పర్యావరణానికి దోహదం చేసే విధంగా ప్రతి ఒక్కరూ వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని. ఎందుకంటే ఇక్కడ గాజువాకలో వచ్చిన స్వామివారిని దర్శించుకోవటానికి కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. అందుకే ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ప్రతి ఏడాది కూడా గణపయ్య విగ్రహ సైజును కూడా పెంచుతూ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రూపంలో భక్తులకు కనువిందు చేసేలా స్వామివారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తోంది. ఒక్కసారి మనం స్వామివారిని దర్శించుకుందాం. చూడండి, అనంత పంచముఖ మహాగణనాథుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. కంప్లీట్గా కళాకారులు ఎంతో శ్రమించి కేవలం మట్టిని మాత్రమే ఉపయోగించి చేశారు. ఇవి కూడా ఎటువంటి కెమికల్స్ కానీ ఇలాంటివి ఏవీ లేకుండా పూర్తి స్థాయిలో స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ రావాలి, పర్యావరణానికి దోహదం చేసే విధంగా వినాయక ఉత్సవాలు జరగాలని పబ్లిక్కి కూడా ఒక మెసేజ్ ఇస్తూనే ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఇక్కడ ఈ ఉత్సవాలు అయితే నిర్వహిస్తోంది. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ, సుమన్ టీవీ, వైజాగ్.